जय श्रीमारायण श्रीमती रामानुजन्मह श्री विष्णु चित्त कुलनंदन कल्पवल्लीं श्रीरंगराज हरिचंदन योग दृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदाम अनन्य शरणस्सरणं प्रपद्ये। इप्पुडु गोदा चतुश्लोकी आंडाल तायार्ल विषयंलो नालुगु श्लोकालु एवरु अनुग्रहिंचारु अंटे अनंताळ्वार్ అనంతాళ్వాన్ కూడా పుష్పకైంకర్యం చేశారు తిరువేంగడ ముడిగానికి. అలాగే మన గోదమ్మ కూడా ఆండాల్ తాయార్లు కూడా పెరుమాళకి పుష్పకైంకర్యం చేశారు. పాడవల్ల నాచ్యారని సూడి కొడుత్త నాచ్యారని రెండు తిరునామాలు మన గోదమ్మకి. కోదై మన గోదమ్మ కూడా ఆండాళ్ళు కూడా సూడి కొడుత్తవల్ పాడి కొడుత్తవల్ సూడి కొడుత్తవల్ పాడు కొడుత్తవల్ రెండు వైభవాలు మన గోదమ్మకి. పాసురాలని పా మాలను సమర్పించింది పెరుమాళ్ళకి, పూల మాలను సమర్పించింది గోదమ్మ పెరుమాళ్ళకి. పాసురాల మాలను సమర్పించారు కాబట్టి గోదమ్మ పాడవల్ల నాచ్యార్ అని గోదమ్మకి తిరునామం. ఆండాల్ తాయార్లు ఆమె ధరించిన మాలను పెరుమాళ్ళకి సమర్పించటము వల్ల సూడి కొడుత్త నాచ్యార్ అని తిరునామం. కనుక గోదమ్మ విషయంలో అనంతాళ్వాన్ గోదా చతుశ్లోకి అని నాలుగు శ్లోకాలని అనుగ్రహించారు. చక్రే గోదా చతుశ్లోకీ యో వేదార్థ ప్రగర్భితం శ్రీ వెంకటాచల సద్భక్తం తం అనంత గురుం భజే. ముందుగా ఎవరికి దాసోహం సమర్పించాలి మనము? గోదా చతుశ్లోకిని అనుగ్రహించిన అనంతాళ్వాన్కి దాసోహం సమర్పించాలి. మొదటి శ్లోకం నిత్యాభూష నిఘమ శిరసాం నిస్సమో తుంగవార్త కాంతో యస్యాః కచవిలు లలితైః కాముకో మాల్యరత్నైః సూక్త్యా యస్యాః శ్రుతి సుభగయా సుప్రభాతా ధరిత్రి సైషాదేవి సకల జనని సించతాం మాం అపాంగైః. రెండవ శ్లోకం మాతా చే తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేత్ యతి శేఖరః ప్రియతమః శ్రీరంగ ధామాయది జ్ఞాతారస్తనయాః త్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధితాః గోదాదేవి కథం త్వమన్య సులభ సాధారణ శ్రీరసి. మూడవ శ్లోకం కల్పాదౌ హరినాస్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతు మనిసం శ్రీధన్వి నవ్యేపురే జాతాం వైదిక విష్ణుచిత్త తనయాం గోదాం ఉదారాం స్తుమః. నాలుగవ శ్లోకం ఆకూతస్య పరిష్క్రియాం అనుపమాం ఆసేచనం చక్షుషోః ఆనందస్య పరంపరాం అనుగుణాం ఆరామ శైలేసితుః తద్ధోర్మధ్య కిరీట కోటి ఘటిత స్వోచిష్ట కస్తూరికా మాల్యామోద సమేధితాత్మ విభవాం గోదాం ఉదారాం స్తుమః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.